రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా ప్రాజెక్ట్ ఆపరేషన్స్ లో భాగంగా ఈ రోజు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయడం జరిగింది. దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం, వచ్చేయండి. హలో సార్, మీ పేరు? నా పేరు రవి అండి. ఈ రోజు మనం చూసుకుంటే అక్రమ కట్టడాలపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. దానిలో భాగంగా నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ ని కూడా కూల్చేయడం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి? ఒకటి, ఇల్లీగల్ గా ఎలాంటి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఎస్పీఎల్ ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ఎఫ్టీఎల్ ల్యాండ్స్ అనేవి ఉంటాయి. అలాంటి ల్యాండ్స్లో ఎవరు కూడా కన్స్ట్రక్షన్ చేయకూడదు. అవి ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి లేక్స్ అన్నమాట. ఆ లేక్స్ ఏంటంటే మీరు హైదరాబాద్లో చూసుకుంటే చిన్నపాటి వర్షం పడినా కూడా కంప్లీట్గా మనకి వచ్చేసరికి వాటర్ అంతా కూడా రోడ్డు మీద మూవ్ అయ్యేసేసేసి కంప్లీట్గా సివియర్ ట్రాఫిక్ జామ్ అన్నమాట. అండ్ మోరోవర్ ఎక్కువ టైం పడుతుంది, మనం డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అన్నా కూడా ఆ వాటర్ ఫ్లో వల్ల ఎక్కువ టైం అనేది పడుతుంది అన్నమాట. సి ఎఫ్టీఎల్ ల్యాండ్స్లో ఎవరైనా కూడా కన్స్ట్రక్షన్ చేసినా కూడా డిమాలిషన్ అనేది చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అది ఎవరైనా సరే, నాగార్జున గారిదైనా ఎవరి ల్యాండ్ అయినా కూడా అది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తారంటే గవర్నమెంట్ హ్యాస్ ఎనఫ్ రైట్స్ టు డిమాలిషన్. ఇది ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు అంటున్నారు, దీనికి పర్మిషన్స్ అప్పటి గవర్నమెంట్ ఇవ్వకుండానే కన్స్ట్రక్షన్ అయిందంటారా? సి అవి గవర్నమెంట్ బాడీస్ తెలిసి ఉండాలి. ఎందుకు అంటే ఒకవేళ కన్స్ట్రక్షన్ అనేది ఇల్లీగల్ గా చేసి ఉంటే అది డిమాలిష్ చేశారు. ఒకవేళ లీగల్ గా అన్ని పర్మిషన్స్ ఉండేసేసేసి కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఒకవేళ వీళ్ళు డిమాలిష్ చేసినా కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారం అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఆ రైట్స్ అనేవి హైకోర్టుకి అనేవి ఉంటాయి అన్నమాట. ఇన్ని డేస్ కోర్టు స్టే ఇచ్చిందనే ఆపారా, లేకపోతే ఇప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడానికి కారణం ఏంటి? అది సి ఒకటి, వాళ్ళు హైడ్రా అనేది మీరు ఎస్పెషల్లీ హైడ్రా అనే అన్నమాట, హైడ్రా అనేది ఒక ఆల్రెడీ ఒక మీన్స్ లైక్ ఒక గవర్నమెంట్ బాడీ అనేది స్టార్ట్ చేశారు. దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అలాంటివి ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు, న్యాచురల్ రిసోర్సెస్లో ఉన్నటువంటి కంప్లీట్గా లేక్స్ ఇవన్నీ కబ్జాలు చేసేసి కన్స్ట్రక్షన్ చేసేసారు, అలాంటి వాళ్ళని మెయిన్ అవాయిడ్ చేయటం కోసమే, అంటే వాళ్ళకి సివియర్గా మనకి పనిష్మెంట్ ఇచ్చేసేసి ఇన్ ఫ్యూచర్లో జరగకుండా చేయటం కోసం అలాంటివి చేస్తుంటారు అన్నమాట, అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్యాద పూర్వకంగా చిరంజీవి బాలకృష్ణ కలవడం జరిగింది, అంటే నాగార్జున వెళ్ళి కలవలేదు. సో ఏమైనా తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది, అంటే ఇదేమైనా కారణమై ఉంటుందా? ఏమో అది నాకంత ఐడియా లేదు, కానీ కలిస్తే చేస్తారు కలవకపోతే చేస్తారు అనే టైప్లో అయితే ఎవరు చేయరు నాకు తెలిసి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేసేసి నాగార్జున గారు కలవలేదు కాబట్టి అలా రివెంజ్ తీసుకుంటున్నారు అనేది మటుకి రేవంత్ రెడ్డి గారు కాదు, కానీ సీఎం పొజిషన్ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా అలా చేయడు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకా ఇది ఎలా ఉండబోతుంది, ప్రజలకు ఏ విధంగా ఉండబోతుంది? సి మీరు వెల్త్ స్కీమ్స్ పెడితే మంచిదే, కానీ అదే విధంగా డెవలప్మెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేసుకొని రెండు ప్యారలల్గా రన్ అయితే మన స్టేట్కే మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. హలో అండి, మీ పేరు? నా పేరు రిచర్డ్సన్ రాయుడు. ఓకే అండి, ఈరోజు మనం చూసుకుంటే కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా ప్రాజెక్ట్లో భాగంగా ఎన్ కన్వెన్షన్ హాల్ని కూల్చేయడం జరిగింది. అక్రమ కట్టడాలు ఏమైతే ఉన్నాయో అన్ని కూల్చేస్తామని అంటున్నారు, దీనిపైన మీ స్పందన ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి అంటే పర్సనల్ అటాక్ ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే 2016లో ఆ అసెంబ్లీలో చెప్పడం జరిగింది దీని గురించి ఆయన సీఎం కాకముందు. ఇప్పుడు 8-9 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ పైన కరెక్ట్గా టైం చూసుకొని సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా అలా చేయడం జరిగింది. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అక్రమ కట్టడాలు అనేవి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మల్లారెడ్డి ఎన్నో భూ కబ్జాలు చేశాడు, ఎన్నో అక్రమాలు చేశారు, మా అతని భూములు ఎన్ని కుల్లగొట్టారు మీరు, ఫస్ట్ అది చెప్పండి. ఇంకోటి అలాగే ఎంతో మంది ఉన్నారు ఇలా. ఇప్పుడు నాగార్జున అంటే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఏదో సంథింగ్ చేయాలని చెప్పేసి ఆ చెరువుని వేరే దృష్టి పెట్టుకొని అది ఎప్పటి నుంచో ఆయన మీద కన్నుంది రేవంత్ రెడ్డి గారి పైన. అందుకే మళ్ళీ వాళ్ళ కూతురు పెళ్లి కూడా అందులోనే చేశారు కదా, మళ్ళీ కూతురు పెళ్లి అందులో ఎందుకు చేసినట్టు ఎన్ కన్వెన్షన్లో అది పెళ్లి చేసినట్టు చేసి దానికి కావాల్సిన స్కెచ్ అంతా కూడా అప్పుడే చేసేసుకున్నట్టు అని అనిపిస్తుంది. సో ఇది పర్సనల్గా ఇది ఏదో చేయాలని ఆయన సొంత ఉపయోగాల కోసం ఇది చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇట్లా చూసుకుంటే ఎన్నో కబ్జాలు ఉన్నాయి, ఎన్నో ఇప్పుడు కుక్కర్పల్లి స్వాన్ లేక్ ఉంది, గండిపేట రకరకాల చెరువులు ఎక్కడెక్కడో ఉన్నాయి మన ప్రగతి నగర్ దగ్గర. ఇప్పుడు అవన్నీ అక్రమ కట్టడాలే,
అంత కబ్జాలు. ఇప్పుడు ప్రగతి నగర్ అక్కడ కూడా కబ్జాలే, నోటరీ అన్ని కబ్జాలన్నీ కూల్చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది ప్రజలకు మంచి చేయడం కోసమే అని కూడా చెప్తున్నారు కదా. కబ్జాల నుంచి మెల్లిగా అందరు ఏం చేస్తారు అంటే పట్టా నుంచి నోటరీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్న ల్యాండ్స్ ఇవన్నీ అట్లా ఎంతో మంది ఉన్నారు, అట్లా అందరికి కూల్చలేం కదా. అవి అన్ని కూల్చేయడానికే కదా హైడ్రా ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. కూల్చడం అట్లా కూల్చుకుంటే ఇంకే పోతే ఎట్లా, వాళ్ళకి ఏదైనా మనకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి సంథింగ్ ఏదన్నా ఇంకెక్కడన్నా వేరేది ఏదైనా చెప్పాలి. ఒక ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏదైనా ఒక చెప్తే గానీ అంటే ఒక భరోసా ఏదైనా ఇస్తే గానీ ఉంటది. ఇప్పుడు వాళ్ళే అదే ఇప్పుడు ఎవరు అమ్మేస్తుంటారు, అమ్మినట్టు కూడా వాళ్ళకి తెలియదు పాపం, తెలియని వాళ్ళు కొనుక్కొని ఉంటారు. సో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. సో కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హైడ్రా అనేది బాగానే ఉంది ప్రాజెక్ట్, వినడానికి బాగుంది, మీరు చేసే పని కూడా బాగుంది ఎన్నడూ లేని విధంగా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మీరే సీఎం కాంగ్రెస్ కి. సో ఇప్పుడు చాలా డిఫరెంట్ గా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ దీనివల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కన్వెన్షన్ హాల్ చేయడం వల్ల ఎంతో మంది అక్కడ వర్కర్స్ కి ఎక్కడెక్కడ నుంచి వచ్చి అక్కడ రెంట్కు అక్కడ రూమ్ ప్లస్ ఫుడ్ వాళ్ళకు ఇప్పుడు ఏడ్చుకుంటూ ఉన్న పరిస్థితి. మొన్న అక్కడ నుంచి నార్మల్ ఇట్లా వచ్చాను అంతే, నేను వెళ్ళలేదు. నేను కూడా లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ కూడా అక్కడే సెలబ్రేషన్స్కి వెళ్ళాను. చాలా మంచి స్పాట్, అది చూసుకొని ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎంతో మంది అక్కడ వర్కర్స్ ఉన్నారు, నమ్ముకొని ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఇప్పుడు జాబ్ కావాలి అంటే కొన్ని మంత్స్ టైం పడుతుంది. సో ఏదైనా ముందుగా చేసేటప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో ప్రాపర్ యాక్షన్తో ఎవరికి ఇబ్బంది కలగకుండా లీగల్గా కరెక్ట్గా నీట్గా ఒకరికి ఇబ్బంది కలగకుండా చేయమని చెప్పి. ఇప్పుడు మనం చూసుకుంటే అసలు ఇలాంటి అక్రమ కట్టడాలు కట్టడానికి ఫస్ట్ పర్మిషన్స్ ఎలా వస్తున్నాయి వీళ్ళకి? ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని వాళ్ళకి ముందే తెలీదా కట్టేటప్పుడే? ఇవన్నీ ముందే తెలుసు, ఇదంతా ఒక బిజినెస్ టైప్, రాజకీయం అనేది కూడా ఒక బిజినెస్ అయిపోయింది. నిజమైన రాజకీయ వ్యక్తులు ఎవరు లేరు, అందరు దొంగలే, అందరు దోచుకునే వాళ్ళే, అందరు దాచుకునే వాళ్ళే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే పర్మిషన్స్ ఎలా ఇస్తున్నారు? పర్మిషన్ అప్పుడు ఇచ్చిన వాళ్ళైతే ఈ ఏరియా ఇప్పుడు ఒక ఇల్లు ఉంటది ఇక్కడ, పలానా వ్యక్తి ఉంటాడు, ఆ ఏరియా ఏం చేస్తారంటే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకో వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరికి వెళ్ళి లంచం ఇచ్చి డబ్బులు ఇచ్చి అలా చేసుకుంటూ కొనుక్కున్న భూములు అలాగే వాళ్ళ పలుకుబడి యూజ్ చేసుకుని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని పొలిటికల్ పరంగా ఆ పరంగా అట్లా కబ్జాలు చేసుకుంటూ కొనుక్కుంటూ అక్కడ అట్లా చేసుకున్న వచ్చిన భూములు ఇవన్నీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటే పర్మిషన్స్ అన్ని వచ్చినాయి అంటారా? ఇన్ఫ్లుయెన్స్ తోని, రికమెండేషన్ తోని, ఇంకా గొడవలతో, ఇంకా కుటుంబాన్ని భయపడించి ఆ సైన్ పెట్టుకొని డాక్యుమెంట్స్ తీసుకోవడము ఇట్లా ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా చెరువులు అన్ని ఆక్రమించి కూడా చాలా అపార్ట్మెంట్స్ కట్టి కూడా అమ్మేసుకున్న సందర్భాలు ఉన్నాయి, మరి అవన్నిటిని కూల్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటారా? ఉన్నాయి. ఇంకా ఇది ముందుకు యాక్షన్ లో దిగిపోయింది, ఇంకా ఇది ఇంకా వెనక తిరిగి చూసే లేదు. ఇప్పుడు చాలా చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. ఇప్పుడు ఓరార్ ఉంది, ఓరార్ బాగా డెవలప్ అయింది, ఇప్పుడు త్రిబులార్ కూడా వచ్చింది. త్రిబులార్ లో చుట్టూ మొత్తం చాలా చెరువులు ఉన్నాయి, కొన్ని విలేజెస్ ని కవర్ చేసుకుంటూ వెళ్తుంది త్రిబులార్. ఇందులో ఎన్నో చెరువులు ఉన్నాయి, అక్కడ కూడా పక్కపక్కన చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, గ్రామాలు, అక్కడ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది, అవి కూడా అన్ని అక్రమ కట్టడాలే. సో అవి కూడా రేపు పొద్దున ఫ్యూచర్ నేను ఇప్పుడు అందరికీ చూసే వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, మీరు ఎక్కడన్నా చెరువుల దగ్గర ఇల్లు కొనేటప్పుడు కానీ దాన్ని ప్రాపర్గా అది ఏంటి, ఏ అప్రూవ్డ్, అసలు ఏంటి హెచ్ఎండి అయినా కాదా లేదంటే ఇంకేమన్నా అదే ఏ అప్రూవ్డ్ చూసుకొని లీగల్గా మీరు ఒకటి 100 సార్లు ఆలోచించి తీసుకోండి, లేదంటే ఫ్యూచర్లో మీరు బాధపడతారు అని చెప్తున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే నాగార్జుననే ఫోకస్ చేశారంటారా, లేకపోతే మొన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మర్యాద పూర్వకంగా చిరంజీవి బాలకృష్ణ వెళ్ళి కలవడం జరిగింది, నాగార్జుననే ఫోకస్ చేసి ఉంటారంటారా రేవంత్ రెడ్డి? ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు వేరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన సీఎం కాకముందు కూడా నాగార్జున మీద ఎప్పటి నుంచో ఆల్రెడీ నోటీస్ కూడా వచ్చింది, గతంలో కూడా ఇవన్నీ దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. సో అదంతా పర్సనల్ వల్ల, కొంచెం పర్సనల్ అభిప్రాయం వల్ల ఆయన వెళ్ళలేదు. సో అదే వెంకటేష్ వెళ్ళి కలిశాడు సీఎం అయిన తర్వాత, నాగేశ్వరం ఎందుకు కలవాలంటే వీళ్ళ పర్సనల్ కొన్ని ఉన్నాయన్నమాట. సో దానివల్ల కూడా ఇంకోటి ఏంటంటే, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆయన పర్సనల్గా ఏదో ఆయన పర్సనల్గా పెట్టుకున్నది అని అనిపిస్తుంది నాకు, అందుకే దాన్ని ఆ విధంగా అట్లా చేయడం అనేది అనిపిస్తుంది అంతే. ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించి జన్మడ ఫామ్ హౌస్ కూడా ఉంది, అది కూడా అక్రమ కట్టడమే అంటున్నారు, దాన్ని ఎందుకు ఆపుతున్నారు? అది ఆపడం కాదు, మన కేటీఆర్ కూడా కొన్ని ఒక వీడియో చేశారు, మా ఫ్రెండ్ది నేను లీజ్ తీసుకున్నాను అన్నాడు. అతని ఫ్రెండా లేదంటే అతనిదా కేటీఆర్దో లేదా వాళ్ళ ఫ్రెండ్దో తెలీదు, నేను లీజ్కి తీసుకున్నాను, నేనే దగ్గరుండి ఒకవేళ ఇది ఇంకా దానికి ఆ రూల్ ఆ టర్మ్స్ అండ్ ఆ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారంగా లేకపోతే నేను దగ్గరుండి కూల్చేపిస్తా అని చెప్పాడు. సో ఇవన్నీ ఎట్లా అంటే, కేసీఆర్ ప్రభుత్వమే ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి, కేసీఆర్ ప్రభుత్వంలోనే ఎన్నో భూములు కబ్జాలు ఉన్నాయి ఎన్నో. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా చూడాలి, అది కూడా ఎట్లా కట్టడో తెలియదు కదా. సో ఇట్లా ఫస్ట్ మీరు చేసే పనిలో రాజకీయ వాళ్ళు ఎవరైతే అక్రమంగా ఇట్లా చేసుకున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టి నీతి న్యాయంగా ప్రజలకి నష్టం కాకుండా
అలా ఆ విధంగా ఈ దీన్ని తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్తున్నాను. హలో సార్, మీ పేరు? ఎన్వి నారాయణ రావు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా ప్రాజెక్ట్ లో భాగంగా నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ ని కూల్ చేయడం జరిగింది, దీని మీద మీ స్పందన ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు హైడ్రా పవర్ ప్రాజెక్ట్, హైడ్రా అనేది ఈ ఒక సంస్థ మంచి పరిణామం తీసుకురావటం, ఇదేంటంటే మన ఎఫ్టిఎల్ను రక్షించుకుంటే మన ప్రకృతి కానీ వరదలు కానీ వచ్చినా కానీ దాన్ని కొంచెం నిరోధించవచ్చు, మనం కాపాడుకుంటే మంచిది. ఈ ప్రకృతి ఎంతమంది జనసమూహంకి కానీ మంచి గాలి మంచి వాతావరణం ఉంటుంది. సరే, ఇది మంచి చర్యే. ప్రభుత్వం కూడా ఆ రంగనాథ్ కూడా మంచి, ప్రజలు కూడా అర్థం చేసుకొని సపోర్ట్గా ప్రభుత్వానికి కూడా ఇలాంటి ఇంకా మంచి చర్యలు చేస్తుంటే హర్షణీయం. నేను ఇప్పుడు తమ్మడి కుంటలో ఎన్కన్వెన్షన్ హాల్ దగ్గర కట్టిన కట్టడాలన్నీ అక్రమ కట్టడాలే అంటారా? అది అక్రమ కట్టడాలు అనేది అక్రమ కట్టడాలనే కదా వాళ్ళు కూర్చింది. ఎన్కన్వెన్షన్ హాల్ ని కూల్ చేశారు, దాని చుట్టుపక్కల కూడా కట్టడాలు ఉన్నాయి కదా, అవన్నీ అక్రమ కట్టడాలే అంటారా? చెరువుకు దగ్గరలో కట్టడాలు, అది ప్రభుత్వానికి తెలియాలి. మరి అంతకు ముందు వాళ్ళకి ఏదో ఇచ్చుంటారు కదా, కొంచెం పట్టాలని అది అని ఇది అని ఏదో వాళ్ళు చెప్పుకొస్తున్నారు కదా. ఈ హైడ్రా సంస్థ అనేది నిర్ణయిస్తుంది కదా మంచి, అది ఎంతవరకు ఉంది ఎఫ్టిఎల్ వరకు ఏంటి అనేది, ఈ ఎంతవరకు దీని పరిధి ఉంది అనేది వాళ్ళు ఆలోచిస్తారు కదా, దానికోసమే పెట్టింది. అంటే ఇది మాత్రం ముఖ్యమంత్రి గారు హర్షణీయమైన విషయం. ఇది అప్పుడు ఒకసారి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ టాపిక్ ఒకసారి వచ్చింది, కానీ కోర్టు స్టే ఇచ్చింది అన్నారు. ఇన్ని రోజులు కోర్టు స్టే ఇచ్చి ఉంటుందా, ఎందుకు ఇన్ని రోజులు డిలే అయింది, ఇప్పుడే ఇలాంటి చర్యలు తీసుకోవడానికి కారణం? ఆ ప్రభుత్వం చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ధైర్య సాహసాలతో ఇవన్నీ మంచి కార్యక్రమం చేయబోతున్నారు, అంటే ఇంకా చేస్తాడు కూడా. మంచి ధైర్యమైన ముఖ్యమంత్రి, మంచి పరిపాలన అందిస్తాడు. అక్రమ కట్టడాలు అంటే చాలా ఇయర్స్ నుంచి చాలా చెరువుల్ని కబ్జా చేసి అపార్ట్మెంట్స్ కట్టి అమ్ముకున్నారు కూడా, అవన్నిటిని మళ్ళీ ఎలా చేయబోతున్నారు? ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి మొత్తం కూల్చివేయాల్సిందమ్మా. కూల్చివేసి ఆ పరిధిలో ఉన్నాయి మొత్తం కూల్చివేస్తే గానీ ఒక హెచ్చరిక అనేది వెళ్ళింది. పౌరులు కూడా ఆలోచిస్తారు, ఎఫ్టిఎల్ పరిధిలో మనం ఏం తీసుకోకూడదు ఏం కట్టకూడదు అని కూడా ప్రజలు ఒక నిర్ధారణకు వస్తారు. కొనేవాడు కానీ అమ్మేవాడు కానీ ఈ పరిధిలో ఉన్నది మనం ఏం చేయకూడదు అనేది మంచి సందేశం అన్నమాట. ఇది ప్రజలకు ఏ విధంగా మంచి జరగబోతుంది? మంచిదేనమ్మా, మనం ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మరి అవి కొన్ని మనం ఇలాంటివన్నీ చెరువులన్నీ బూడ్చుకుంటా పోతుంటే భూగర్భ జలాలు ఇదైపోతుంటాయి కదా. ఇది మనం వాటిని రక్షించుకోవాలి. మనమే శాశ్వతం కాదు భూమి మీద, ఎంతమందో వస్తుంటారు పోతూ ఉంటారు, ఇది కాబట్టి మనం ఆ పర్యావరణాన్ని దాన్ని ఎన్నో పక్షులు వలస పక్షులు వస్తూ ఉంటాయి, ఒక ఇదిగా ఉంటుంది. మనం కూడా మనతో పాటు కూడా పక్షులు కానీ ఏమి కానీ మంచి జీవనం అవి కూడా భయభ్రాంతులు కాకుండా జీవించాలి కదా. ప్రకృతిలో ఒక నేచర్ కదా, ఇవన్నీ కాపాడుకుంటా ఉండాలి. ఇది మంచి పరిణామం. రేవంత్ రెడ్డి వచ్చిన కొన్ని నెలలకే ఇలాంటి మంచి పనులు చేస్తున్నారు, ఇక మీదట ఎలా ఉండబోతుంది ప్రభుత్వం, ఎలా ఉండాలనుకుంటున్నారు? ప్రభుత్వం చేస్తుందమ్మా, చేస్తాడు. ఏంటంటే కొన్ని మనం కూడా ప్రజలు కూడా సహకరించాలి, ఆలోచించాలి, ఎలా జరుగుతుంది ఏంటి ఇది కరెక్టేనా కాదా, ప్రజలు కూడా విశిక్షణ రహితంగా ఆలోచించాలని కూడా ఆలోచిస్తూ ప్రభుత్వం ఇది కరెక్టా కాదా అని కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వం చేసేది మాత్రం మంచి పని అని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత విషయం మంచిదే అని కూడా నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్యాద పూర్వకంగా చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరూ వెళ్ళి కలవడం జరిగింది, నాగార్జున కలవలేదు. ఇంకేమైనా స్పెషల్ ఫోకస్ ఏమైనా పెట్టారంటారా నాగార్జున మీద? స్పెషల్ ఫోకస్ అని ఏం కాదమ్మా, అవతల ఇప్పుడు అవతల మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నాయి కదా, కొంతమంది ఉన్నాయి అంటున్నారు కదా, వాటిని కూడా చర్య తీసుకుంటున్నారు కదా. ఈ హైడ్రా అనే సంస్థ వాళ్ళ పరిధిలో ఎంతవరకు ఉందో దాన్ని కొట్టేసుకుంటూ
వస్తుంది. ఒక నాగార్జున ఒక ఇంకొకళ్ళు ఇంకొకళ్ళని కాదు, వాళ్ళ ఆ సంస్థ పద్ధతి ఏది ఉన్నా కానీ చేసుకుంటాం వస్తే ఇది మంచి పరిణామం. మన ముఖ్యమంత్రిని కూడా మంచి ఇదేని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతో మంది రాజకీయ నాయకులైనా సినిమా ప్రముఖులు కూడా ఇలాంటి కబ్జాలు చేసి కట్టుకున్న కట్టడాలన్నిటినీ కూడా కూల్చేసే అవకాశాలు ఉన్నాయంటారా? మరి గత ప్రభుత్వాలు ఇచ్చినాయి కదా వాళ్ళకి, మరి పర్మిషన్స్ అప్పుడు ఎలా వచ్చాయి? ఇచ్చినాయి కానీ ఎలా ఇచ్చారు వాళ్ళు, ఎలా ఇచ్చారు అది ఏంటనేది ప్రజలకు కూడా ఈ ఐటీ సంస్థ లాంటివి కొన్ని చెప్పాలి, విశ్లేషణ చెప్పాలి వాళ్ళు ఏ విధంగా పొందారు ఏంటి, ఇది మరి కరెక్టా కాదా కూడా ప్రజలకు కూడా కొంచెం తెలియాల్సిన విషయం ఉంది కదా. పర్మిషన్ తెలుస్తుంది లోపల ఉంటుంది, కానీ వాళ్ళు ఏదో ఇది మీద వెళ్ళారు, కానీ ఇది రేవంత్ రెడ్డి దీన్ని గట్టిగా తీసుకోవటం వల్ల ఈరోజు బయటపడుతున్నాయి. అది ఇది మంచి పరిణామం అని నేను అంటున్నాను. మంచి డెమోక్రసీకి ఒక ఒక ముందడుగు వేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఇతను చూసి ఇంకా గత ఏది మన తెలంగాణగా మన ఆంధ్రప్రదేశ్ కానీ అటు కర్ణాటక కానీ అన్ని ప్రభుత్వాలు కూడా ఇలా చెరువులు కానీ మన ఏదైనా కానీ పార్కులు కానీ వీటినన్నింటినీ సంరక్షించుకోవాలని నేను ఒక బాధ్యతా పౌరులుగా మాట్లాడుతున్నాను. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు పవన్. ఇప్పుడు హైడ్రా ప్రాజెక్ట్ ఆపరేషన్ లో భాగంగా జరుగుతున్న అక్రమ కట్టడాలపై ఎన్కన్వెన్షన్ ని కూల్చేయడం జరిగింది, దీనిపైన మీ స్పందన ఏంటి? హైడ్రా అనేది నిజంగానే చాలా మంచి పని చేస్తుంది, ఎందుకంటే ఏదైతే వర్షాకాలంలో వర్షం పడడం వల్ల ఈ నీరంతా చెరువులకి పోకుండా ఏదైతే అక్రమ కట్టడాలు చేయడం వల్ల ఆ నీరంతా రోడ్లపైకి రావడం వల్ల చాలా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ట్రాఫిక్ జామ్ కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఏదైతే ఎఫ్టీఎల్ లెవెల్ ఉందో బఫర్ జోన్లో అందులో కట్టడం జరిగింది. ఈ ఎన్కన్వెన్షన్ అనేది వాళ్ళది పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది మాత్రమే నాగార్జునకి సంబంధించిన ప్రాపర్టీ అనమాట. అది కాకుండా ఆయన బఫర్ జోన్లో ఏదైతే ఎఫ్టీఎల్ లెవెల్లో అది ఆక్రమించి కట్టారు కాబట్టి ఈరోజు హైడ్రా అనేది దానిపైన కూల్చివేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. నాగార్జున ఒక్కరినే ఫోకస్ చేశారంటారా రేవంత్ రెడ్డి? నాగార్జున ఒక్కరినే ఫోకస్ చేయడం కాదు, ఇక్కడ ఏదైతే ఫస్ట్ అయితే చెరువుల పక్కన ఎవరైతే అక్రమంగా కట్టారో వాళ్ళపైన ఫస్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప కేవలం నాగార్జున పైనే ఫోకస్ చేయడం అయితే కాదు. ఈ కట్టడం గురించి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఒకసారి అడగడం జరిగింది, కానీ అప్పుడు జరగలేదు కూల్చివేత, ఇప్పుడే ఎందుకు జరిగింది? అప్పుడు జరగలేదు అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు కదా రూలింగ్ లో, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు కేసీఆర్ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఓ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండు కాబట్టి సో దానిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలా ఈ ప్రాజెక్ట్ హైడ్రా ప్రాజెక్ట్ వల్ల ప్రజలకి ఎలా మంచి జరగబోతుంది అంటారు? సో ప్రజలకి సామాన్యమైన ప్రజలకైతే ఎలాంటి ఇబ్బంది జరుగుతలేదు. ఎవరైతే బడాబాబులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కబ్జా చేసి అక్రమంగా కట్టిన వాళ్ళదే కూలుస్తారు తప్ప ఇక్కడ కూడా సామాన్యమైన ప్రజల్ని కూల్చడం అయితే జరగడం లేదు. ఈ హైడ్రా ప్రాజెక్ట్ కూల్చివేతలో చాలా వరకు ఇప్పుడు అక్రమ కట్టడాలు అన్నది చాలా జరిగినాయి, ఇంతకు ముందు కూడా చాలా కట్టడాలు చెరువుల పైన అపార్ట్మెంట్స్ చాలా కట్టి ఉన్నాయి, అవన్నిటిని కూడా కూల్చేసే అవకాశాలు ఉన్నాయి. అవును, వన్ బై వన్ స్టెప్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, వన్ బై వన్ ప్రొసీజర్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎన్కన్విషన్ ఇచ్చి స్టార్ట్ అయింది, దాని తర్వాత మల్లారెడ్డి కానీ పల్లారాజశేఖర్ ఎవరైతే అధికారంలో ఎవరైతే అధికార పక్షంలో కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళే కూడా కూల్చడం జరుగుతుంది. ఇది కేవలం ఒక్కరిపైనే ఫోకస్ చేసి చేయడం అయితే కాదు కదా, అందరిపైన చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. ఇది ఎలా ఉండబోతుంది అంటారు? అవును, ఇది చాలా మంచి పరిణామానికి దారితీస్తుంది కదా. ఎవరైతే చెరువులు ఏవైతే చెరువులు ఉంటేనే కదా మనకి ఏమైనా వర్షాలు పడ్డప్పుడు ఆ చెరువులు ఉండడం వల్ల మనకి వరద నీళ్ళు అనేది రోడ్లపైనకి రాకుండా ఏదైతే ఇది చాలా మంచి పరిణామాలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి బాలకృష్ణ వెళ్ళి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది, నాగార్జున అలాంటి ఏమి చేయలేదు, ఒక నాగార్జున మీద ఇది ఫోకస్ చేసి చేస్తున్నారంటారా? అట్లా అనేది కావాలని వ్యక్తిగతంగా చేసినటువంటి కక్షపూరితంగా చేసినటువంటి అయితే కాదు కదా, ఇది అందరికీ క్లియర్ గా కనిపిస్తుంది. చెరువు పక్కన ఏదైతే ఎఫ్టీఎల్ జోన్ ఉంటుందో బఫర్ జోన్ ఉంటుందో అది క్లియర్ గా కనిపిస్తుంది. అది కేటీఆర్ది కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది, అది కూడా అక్రమ కట్టడమే అని చెప్తున్నారు, దాన్ని ఎందుకు కూల్చేయలేదు అంటే ఇంకా వన్ బై వన్ అనేది అవుతుంది కదా,
సో దాన్ని కూడా టైం వచ్చినప్పుడు అది కూడా కూల్చేయడం జరుగుతుంది. చూసారు కదా హైడ్రా ప్రాజెక్ట్ మీద ప్రజల స్పందన ఏ విధంగా అయితే ఉందో. ఇది చెరువుల్ని కాపాడడము, ప్రజల్ని పరిరక్షించడం కోసం మాత్రమేనని, కానీ అంతేకాని ఎవరిని ప్రత్యేకంగా ఫోకస్ చేసింది కాదని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ దీపిక.